friends, welcome back to our channel. A very happy new year to you and to your family members. Meeku mariyu mee kutumba sabhyulaki nootana samvatsara subhakankshalu. Chala chala happy ga undandi. Eppudi video tindama ani cheppesi wait chestu unnanu. Ala takku videos tone mana channel ki inta huge response vastundani asalu expect cheyaledu. మీ సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా ఉండుంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏ రెసిపీ కూడా మిస్ కాకుండా మీరు చూడవచ్చు. న్యూ ఇయర్ యాజ్ యూజువల్ స్వీట్స్ పక్కన పెట్టేసి హెల్త్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. సో మేము యూజ్ చేసి బెనిఫిట్ పొందిన ఒక సింపుల్ జ్యూస్ ప్రిపరేషన్ నేను మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీళ్ళు చూసారు కదా ఆమ్లా ఆమ్లా జ్యూస్, ఈజీగా అర్థమైపోయింది. కాకపోతే అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దాని బెనిఫిట్స్ ఏంటి తెలుసుకొని యూజ్ చేయండి. ఒక 7 to 10 days డైలీ యూజ్ చేసిన తర్వాత నేను చెప్పడం కాదు, మీరే డెఫినెట్లీ నాకు చెప్తారు. 2 పచ్చడి ఉసిరికాయలు ఇదిగో చూడండి, ఇలా మీడియం సైజ్ ఉసిరికాయలు తీసుకొని వాష్ చేసుకొని అవి చిన్న పీసెస్ లాగా, అంటే లోపల ఉన్న గింజ ఏదైతే ఉందో అది తీసేయడానికి ఇలా పీసెస్ చేసుకున్నాను. మరీ చిన్న పీసెస్ ఏం అవసరం లేదు, మిక్సీలో వేస్తాం కాబట్టి అండ్ ఫ్రెష్గానే ఉంటుంది కాబట్టి ఇవి జస్ట్ మీడియం సైజ్ పీసెస్ చేసుకుంటే చాలు. ఆ విత్తనం తీసేసి పడేయండి, ఓన్లీ పీసెస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కరెక్ట్గా 3 మిరియాలు. నేను ఇప్పుడు చెప్తున్న ప్రపోర్షన్ మొత్తం కూడా 1 గ్లాస్, అంటే ఒక్కరికి సరిపడా జ్యూస్ చేయడానికి. సో ఒక 3 మిరియాలు, నెక్స్ట్ ఒక 1 పించ్ జీలకర్ర, అంటే ఒక్క చిటికెడు జీలకర్ర, ఎక్కువ అవసరం లేదు, ఒక 1 పించ్ జీలకర్ర, 3 మిరియాలు, 2 మీడియం సైజ్ ఆమ్లా తీసుకొని ఇవి మిక్సీకి వేసుకోవాలి. ప్రొద్దున్నే పరగడుపును కనుక ఈ జ్యూస్ తీసుకుంటే చాలా బెటర్ రిజల్ట్స్ కనిపిస్తుంది, మీకు చేంజ్ అబ్జర్వ్ చేస్తారు. నైట్ కంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పరగడుపునే ఫస్ట్ లేవడం ఈ జ్యూస్ చేసుకొని ఏం తినక ముందు ఎంటీ స్టమక్తో ఇది జ్యూస్ తీసుకోవాలి. అప్పుడే ఆ వేస్ట్ టాక్సిన్స్, ఆ వేస్ట్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది మొత్తం కరిగించేసి బయటకు పంపించేస్తుందన్నమాట. రోజంతా కూడా అలసట లేకుండా ఫ్రెష్గా అనిపిస్తుంది మనకి జ్యూస్ తాగిన రోజంతా. నెక్స్ట్ సాల్ట్, కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్, నేను చెప్పాను కదా 1 కప్ జ్యూస్ కోసం ఇది అని, అందులో కొంచెమే వాటర్ పోసేసి మిక్సీ వేద్దాము. నెక్స్ట్ మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ వేద్దాం. ఇదిగో ఇలా నలిగింది చూసారా, కొంచెం ఆ ముక్కలన్నీ కనిపించకుండా నలిగిన తర్వాత ఇంకా మిగిలిన వాటర్ పోసేసి మిక్సీ వేసుకోవచ్చు. ఇంట్లో మీకు కరివేపాకు కానీ పుదీనా కానీ రెండిట్లో ఏది ఉంటే అది కొంచెం వేసుకోండి. పుదీనా యాడ్ చేస్తున్నాను నేను, పుదీనా డైలీ ఇంట్లో ఉండదు కాబట్టి కరివేపాకు అయినా వేసుకోవచ్చు, రెండిట్లో ఏది యూజ్ చేసినా మంచిదే. అంతే, ఇంకా జ్యూస్ రెడీ. ఇది ఇప్పుడు కొంచెం వడగట్టుకొని 1 స్పూన్ హనీ వేసుకొని తాగొచ్చు. ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళైతే కొంచెం ఇది వడగట్టుకుంటే ఆ వగరు ఎక్కువ అనిపించదు. కాదు మాకు ఇలా ఆమ్లా జ్యూసెస్ అలవాటే అని అనుకునే వాళ్ళు నార్మల్గానే డైరెక్ట్గా ఆ పిప్పి తీయకుండానే వడగట్టకుండానే తాగేయచ్చు. ఆ పిప్పి తీయకుండా డైరెక్ట్గా తాగే వాళ్ళు ఒక్క ఆమ్లా యూజ్ చేస్తే చాలు ఈ జ్యూస్కి. వడగట్టి చూపిస్తున్నాను కాబట్టి నేను 2 ఆమ్లాస్ యూజ్ చేశాను. అబ్బా లేవడం మాకు చాలా పని ఉంటుంది, ఇలా జ్యూస్ చేసుకొని తాగేంత టైం ఉండదు అని అనుకునే వాళ్ళు రోజు కిచెన్లో ఒక ఉసిరికాయ పెట్టుకొని చక్కగా అది కొంచెం తింటూ మీ పని మీరు చేసుకుంటూ ఉంటే కూడా అది కూడా బెనిఫిట్టే చక్కగా. మా మదర్ చేసేవాళ్ళు చిన్నప్పుడు ఇంట్లో కిచెన్లో కొంచెం కొరికేసిన ఉసిరికాయ కనిపిస్తూ ఉండేది, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. మా మదర్ బాగా ఫాలో అయ్యేవాళ్ళు, డైలీ ఒకటి మాత్రం తినేసేవాళ్ళు అన్నమాట. పెద్ద ప్రాసెస్ ఏమీ కాదు, చాలా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం కాదు, జస్ట్ ఆమ్లాస్ ఇంట్లో పెట్టుకుంటే చాలు. ఒక 2 ఆమ్లాస్ తీసుకొని మిరియాలు ఎటు ఉంటాయి, కొంచెం సాల్ట్, జీలకర్ర వేసుకొని హనీ కూడా జస్ట్ టేస్ట్ కోసమే, ఇదిగోండి 1 స్పూన్ హనీ వేసేసి కలిపేసుకొని వెంటనే తాగేయడమే. సో హనీ వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం, మరీ వగరగా అనిపిస్తుంది కాబట్టి 1 స్పూన్ హనీ వేసుకొని తాగొచ్చు. ఇంతే రెడీ. ఏ జ్యూస్ అయినా కానీ చేసిన వెంటనే తాగితేనే దాని రిజల్ట్స్ ఉంటాయి, సో వెంటనే తాగేసేయండి. అండ్ ఇంకొకటి, ఈ జ్యూస్ తాగిన రోజు మొత్తం కూడా ఎక్కువ వాటర్ తాగుతూ ఉండండి హైడ్రేషన్ గురించి.
ఇంకొకటి ఇదేదో తాగేసాం కదా డైలీ అని అనేసి ఇది ఇంకా మనకి మిరాకల్ లాగా ఏదో పనిచేసేస్తుంది అని అంటే లోపల ఫిజికల్గా ఇది వర్క్ చేస్తుంది కానీ మెంటల్ హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా. సో బీ యాక్టివ్, యాక్టివ్గా పాజిటివ్గా ఉంటే కూడా వీటికి తోడు మనం ఫిజికల్ యాక్టివిటీస్, మనం చిన్న చిన్న పనులు కూడా వేరే వాళ్ళతో చేయించుకుంటూ లేదా పని మనుషులతో చేయించుకోకుండా మనం చిన్న చిన్న పనులు కూడా చేసుకుంటూ యాక్టివ్గా ఉంటే దీనికి తోడు చాలా బెస్ట్ రిజల్ట్స్ కనిపిస్తాయి. ఇంతే కదా, సింపులే కదా, మాకు తెలుసులే అని అనుకుంటున్నారా? కరెక్టే, చాలా సింపుల్. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇది ఎప్పుడు యూజ్ చేయాలి అనేది తెలుసుకొని యూజ్ చేయండి. బిఫోర్ బెడ్ లేదంటే ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో కనుక యూజ్ చేస్తే చాలా ఫాస్ట్గా దీని బెనిఫిట్స్ మనం పొందుతాం. యూస్ అనే కాదు, ఆమ్ల డైలీ కనుక కనీసం ఒక్కటైనా డైరెక్ట్గా తింటే కూడా డయాబెటిక్ పేషెంట్స్కి చాలా యూస్ఫుల్ అండ్ హార్ట్ డిసీజెస్ని కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అది బయట పంపించేస్తుంది అంట, ఫ్యాట్ కట్టర్ కదా ఈజీగా. ఇంకొకటి ఏజింగ్ ప్రాసెస్, ఏజింగ్ ప్రాసెస్ని స్లో డౌన్ చేస్తుంది. సో ఇది స్కిన్ గ్లోకి, హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్, వెయిట్ లాస్ గురించి ప్లాన్ చేసుకునే వాళ్ళకి బెస్ట్ టానిక్ ఇది. ఇంకొకటి ఫ్యాట్ బెల్లీ గురించి బాధపడే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ అమృతం లాంటి ఒక టానిక్. ఓకే, కీప్ వాచింగ్, థ్యాంక్ యూ.